స్థానిక బృందావన్ గార్డెన్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। మార్చి 5వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లో గజవాహన సేవ, హనుమద్వాహన సేవ, గరుడోత్సవం, కళ్యాణోత్సవం తో పాటు సుహాసిని పూజ, పూర్ణాహుతి నిర్వహించనున్నారు। ఇవే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు। ఉదగాత్రాయ కామిదాత్త ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః। ప్రియ భగవత్ బంధువులారా, ఇప్పుడు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన గారి సైదోలైన అందమయ వీధిలో వేంచేసుకున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు నుంచి అంటే 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నయన మనోహరంగా జరగబోతున్నవి। శనివారం సాయంత్రం అంకురారపణతో ప్రారంభమై 5వ తేదీ అవమృత స్నానం, పూర్ణాహుతి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రసమాప్తమవుతాయి। రేపటి రోజులు రేపు సాయంత్రం స్వామివారు హనుమద్వాహన సేవలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు। తర్వాత 2వ తేదీ ఉదయం 3వ తేదీ సాయంత్రం గజవాహన సేవ, 3వ తేదీ ఉదయం చక్కెర గరుడోత్సవం, 3 సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, తర్వాత 4వ తేదీ ఉదయం సువాసిని పూజా కార్యక్రమాలు, 5వ తేదీ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం, ఇత్యాది వైభవేతమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో జరుగుతూ ఉంటాయి। ఈ కార్యక్రమాలే కాకుండా స్వాములు ఇతర ఉపన్యాసకులు అందరూ కూడా చక్కగా అన్నమయ కళావేదిక మీద చక్కగా వారి యొక్క మనోభావ ఉపన్యాస కార్యక్రమాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు। కాబట్టి ఈ 5 రోజులు కూడా భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవచ్చు।